పంట మార్పిడితో రైతులు అధిక లాభాలు సాధిస్తారని టెస్కాప్ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో గంభీరావుపేట ముస్తఫా నగర్ రైతులకు పంట మార్పిడి యాసంగి సాగుపై వ్యవసాయ అధికారి వెంకటేష్ నేతృత్వంలో అవగాహన కల్పించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కొండూరు రవీందర్రావు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబోయే యాసంగి పంటల్లో వరికి బదులుగా ఇతర పంటలు సాగు చేసుకోవాలన్నారు. విద్యుత్ రసాయనాలు అవసరం లేకుండా కూరగాయలు ఉద్యానం వంటి పంటలను సాగు చేసుకోవచ్చని వెల్లడించారు. అలాగే జిల్లాలో ఆయిల్ సాగు పంటల కోసం మంత్రి కేటీఆర్ ఇప్పటికే జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి అందుకు అనుగుణంగా ప్రణాళికలు చేపడుతున్నారని వెల్లడించారు. ప్రభుత్వం రైతుల కోసం అనేక సదుపాయాలు కల్పిస్తుందని వాటిని వినియోగించుకోవాలన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నటువంటి పథకాలు దేశంలో ఎక్కడా లేవని వెల్లడించారు. ఈ అవగాహన కార్యక్రమంలో జాతీయ సహకార సంఘాల చైర్మన్ కొండూరు రవీందర్రావు, ఎంపీపీ కరుణ, జిల్లా రైతుబంధు కోఆర్డినేటర్ గడ్డం నర్సయ్య, జిల్లా వ్యవసాయ అధికారి రణధీరు, రైతుబంధు మండల కోఆర్డినేటర్ రాజేందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సుతారి బాలవ్వ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు మోతే రాజిరెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఏఈఓ వెంకటేష్, సింగిల్ విండో వైస్ చైర్మన్ రామాంజగౌడ్, ప్రజాప్రతినిధులు తదితరులు రైతులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల క్రితమే నియంత్రిత సహజ వృత్తి వ్యవసాయం గురించి మాట్లాడిన విషయం మనం ఖచ్చితంగా ఒకసారి చెప్పుకోవాలి. వారైనా చెప్పి ఇంటనే సదస్సులు ఏర్పాటు చేసినాం, తిరిగాం. నీళ్ళు ఎక్కువ వస్తున్నాయి, కరెంటు పుష్కలంగా ఉంది, భూమి సాగు ఎక్కువ అయితే ఉన్నది, ఒకటే పంట మీద ఉంటే మార్కెట్ ఉండదు. దీని గురించి ఆలోచన చేయాలి. పంట గురించి ఆలోచన చేయాలి. కానీ కొద్దిమంది మార్చున్నారు దురదృష్ట వైద్యాలు. ఈ సన్నవాట్లు ఆనాడు జరిగింది అయితే దానికి ఎంఎస్పి తక్కువ ఉండడంగా దిగుబడి కూడా ఇది దొరుకుబడి రాదు. కాబట్టి అక్కడ రైతు కొద్దిగా ఇబ్బంది. అన్నిటికన్నా కొద్దిగా సులభమైన పంట ఈ విడుదల ఏమి లేవటువంటి కలకాయ ఏమి లేకుండా ఉన్నాయి. కాబట్టి రైతు వద్ద కూడా రైతుకి మొగ్గుతుంది. వాస్తవం ఇప్పుడు వారిని ఏ రకంగా మనము సమాధాన పడాలి, ఏ రకంగా ఈ పంట ఏదైతే ఉందో దీనికి దిగుబడి అంటే వచ్చిన దానికి ధర ప్రతి రేటు దీనికి అసూరెన్స్ ఏ రకంగా ఇస్తాం అనేది కూడా ప్రభుత్వ పరంగా అధికారులు చెప్పాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈ దిశగా ఆలోచన చేస్తూ ఉందనే మాట కూడా నేను సమానంగా తెలియజేస్తాను. ఇంకో దిగు కూడా ఈ బియ్యాన్ని వాడుకోవచ్చు అనే ఆలోచన చేస్తాను. చెరుకు పంట కూడా చక్కటి ధర లేదు, చెట్టు పంటకి గిట్టుబాటు అయితే ముందు ఈ కార్యక్రమాన్ని తీసుకురావాలి అనేది వాళ్ళని ప్రోత్సహించబడుతుంది అనేది ఆలోచన వస్తుంది. ఎందుకంటే కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడి బతికే రైతు ఒకేసారి జీవనోపాధి కోల్పోయినట్లయితే కాబట్టి ఈ దిశగా రైతులు మనం ప్రోత్సహించాలి. ఇప్పుడే నేను చెప్పిన సోయా పంటలో అందర పంట కూడా వేసుకుంటానికి అవకాశం ఉంది. రెండు సంవత్సరాలు అనేక పంటలు అనేక తరహా పంటలన్నింటినీ కూడా అంతర పంటగా మూడు సంవత్సరాలు పెట్టుకుంటానంటే ఆ తర్వాత కూడా పెట్టుకుంటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా రైతులు అవగాహన కల్పించాలి. ఇప్పుడే